వినయ్ బాబు ఏం చేస్తున్నారు సార్ నేను టీచర్ గా చేస్తుంటాను టీచర్ గా మరి ఈ రోజు జాదవ్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన చూస్తారు ఆయన చెప్తున్నారు ఈ రోజు మంచి చేస్తున్నాను యువతకు గాని ఉద్యోగ కల్పన విషయంలో ఎంతో డెవలప్ చేశామో ఈ రోజు మేము వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ప్రస్తుతం ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో యువత పరిస్థితి ఏంటి అసలు ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ లో అయితే ఈ ప్రభుత్వం చేసింది అయితే ఏమీ లేదు ఎందుకంటే డెవలప్మెంట్ అనేది శూన్యం డెవలప్మెంట్ లేకుండా చేసామని చెప్పుకోవడం ఇంకా అది అనర్హత అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ముఖ్యంగా యువత అందరూ ఖాళీగా ఏం చేయాలో తెలియక రోడ్లను తిరుగుతున్న పరిస్థితి ముఖ్యంగా ఈ యువత అందరూ కలిసి ఎక్కువగా గంజాయికి అలవాటు పడిపోయారన్నమాట ఇప్పుడు ఇది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు గంజాయి రాష్ట్రం అని మనం పేరు పెట్టుకోవచ్చు గంజాయికి బాగా బానిసలైపోయినటువంటి ఈ యొక్క యువత ఏం చేయాలో తెలియని పరిస్థితి పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు గ్రాడ్యుయేట్లు ఉన్నారు వీళ్ళందరికీ సరైన ఉద్యోగ అవకాశాలు లేవు ఏదైనా ఉద్యోగం చేసుకుందాము మనకంటూ ఒక ఏదైనా సరే క్వాలిఫికేషన్ ఉందనుకుంటే కొత్త కంపెనీలు తెచ్చారా కొత్త కంపెనీలు తేలేదు ఇంటర్వ్యూలు జరపరు స్కిల్ డెవలప్మెంట్ లేదు అలా మొత్తం ఏమీ లేని చోట యువత ఎలా బాగుపడిద్ది యువత బాగుపడని చోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా బాగుపడిద్ది ఈ రాష్ట్రం బాగుపడాలంటే యువత బాగుండాలి యువతనే మీరు బాగా తొక్కేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రం ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల్లో ఒక 20 సంవత్సరాలు అంటూ వెనకపోతుందని నేను చెప్పగలను యువతను ప్రోత్సహిస్తున్నాం ఈరోజు ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా కార్యక్రమాలు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలా అనిపిస్తుంది ఆడదాం ఆంధ్ర చేద్దాం ఇంద్ర అంటే కుదరదన్న ఇవన్నీ కళ్ళబొల్లి మాటలో కళ్ళ మన సామాజిక బస్సు యాత్ర అని పెట్టారు అది తుస్యాత్ర అయిపోయింది ఇలాగే ఆడదాం ఆంధ్ర అంటారు తర్వాత అది ఏమాడతారో తెలియదు ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి జనాలని మోసం చేసి ఎలాగోలా మళ్ళీ ఎలక్షన్లో గెలిచి వాళ్ళు మళ్ళీ పబ్బం కట్టుకుంటా చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ 0 ఈ ప్రభుత్వం యువతకు చేసింది అయితే ఏమీ లేదు అది మాత్రం కన్ఫామ్ అంటే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అవసరం ఉందంటారా మళ్ళీ ఏం చెప్ ఆయన అవసరం ఈ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలో లేదు ఆయన వస్తే కనుక మళ్ళీ ఇంకో 50 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం రోడ్లు లేవు జాబులు లేవు అలాగే మంచి హాస్పిటాలిటీ లేదు యువతకి జాబ్స్ లేవు ఏమీ లేని ప్రకారంగా నువ్వే మళ్ళీ ఎందుకు రావాలి ఒక్క రీజన్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి చేశాను ఇక ఫలానా దళితులకి ఈ 27 పథకాలు ఎత్తేశారు సప్లై నిధులు తీసేశారు ఓసీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లు అని అందరినీ కార్పొరేషన్స్ వైజ్గా డివిజన్ చేసేసి విభజించు పాలించనే పాత్ర మీరు తీసుకొచ్చారు తప్ప ఇప్పుడు వరకైతే డెవలప్మెంట్ చేసింది అయితే ఏమీ లేదు అంటే మరి ముఖ్యంగా యువత అందరూ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను చూసి పక్క రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయి ఎంతోమంది యువత కూడా ఉద్యోగాలు 30,000 శాలరీలు వదిలేసుకుని వాలంటీర్గా జాయిన్ అవుతున్నారని చెప్పి కూడా మనం ఇది ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఒక పర్సనల్ వాలంటీర్ వ్యవస్థ అండి ఒక 50 ఏళ్లకు ఒక వాలంటీర్ నియమించి ఆ 50 ఏళ్లలో ఉన్న పర్సనల్ డేటా మొత్తం దోచేస్తున్నాడు జగన్ ఇది కేవలం పర్సనల్ డేటాని దోచుకోవటమేనని ఈరోజు నేను ముఖ్యంగా చెప్తున్నాను 50 ఏళ్లలో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు ఏంటి వాళ్ళు ఏమేం చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలు ఏంటి ఇలా 50 ఏళ్లకు సంబంధించి ఇలా రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మంది వాలంటీర్ల దగ్గర ఇవాళకి ప్రతి ఓటర్ దగ్గర ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉంది డేటా వాళ్ళు దాంతో వాళ్ళని బెదిరించో లేకపోతే ఏదైనా చేసి ఓట్లు కొల్లగొట్టడం కోసం ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి కేవలం వాళ్ళు పాపం గడుపుకుంటున్నారు ఒక వాలంటీర్ ఒక కేవలం 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాడు తప్ప ఇంకా ఎందుకు ఉపయోగపడదు అందులో 2 లక్షల మందిలో దగ్గర 150,000 మంది వరకు వాళ్ళ కార్యకర్తలే ఉన్నారు తప్పితే ఓ యువతకు ఉపయోగపడేవాళ్ళు ఇంటికి ఉపయోగపడేవాళ్ళు ఎవరో లేరు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది వెంటనే రద్దు చేయాలి అలాగే వచ్చే ఎన్నికల్లో కనుక వాలంటీర్లు కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్లో వాళ్ళని ఉపయోగించుకుని గెలుద్దామని అయితే చూస్తున్నాడన్న బ్రదర్ అంటే ఈరోజు నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని తెలుస్తుంది అంటే మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళు ఈరోజే కావాలి అని చెప్పి ఈరోజు అడగడం ఎలా అనిపిస్తుంది ఏముంది ఇవన్నీ పాలిటిక్స్లో మనకు తెలిసినాయి కన్నా ఇంకో 2-3 నెలల్లో ఎలాగో ఎలక్షన్ కూడా పడబోతుంది ఇప్పుడు కొత్త కొత్త ఆంధ్ర ఆడదామని లేకపోతే అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఈయన మన కోసం ఏదో చేసేస్తున్నాడు మన కోసం ఏదో పాటు పడుతున్నాడు అన్న విధంగా చూస్తున్నారు తప్పితే ఈ యొక్క పరిస్థితుల్లో ఇలా మనం జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే ఇంకా కష్టం అన్న కాబట్టి ఇప్పటికైనా యువత అనేది కళ్ళు తెరిచి కళ్ళబొల్లి కబుర్లకి కళ్ళబొల్లి మీటింగ్లకి కళ్ళబొల్లి నిరసనలకి మీరు కనుక ఆయన్ని నమ్మితే కనుక నెక్స్ట్ వచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడతాం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఐటీ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఎన్నో 100,00,000 కోట్లు పెట్టుబడులు తెచ్చామని చెప్తున్నారు మరి మీరేమంటారు ఐటీ మినిస్టర్ గారికి ఐటీ గురించి తప్పితే మిగతా విషయాలన్నీ బాగా తెలిసిందండి మామిడి తాండ్ర గురించి మాట్లాడతాం ఈ మాట్లాడడం తప్పితే ఆయనకి ఇంకేం తెలియదు
ఇప్పుడు ఎన్నో వేల కంపెనీలు మనకు వచ్చి ఐటీ రంగం గనుక ఇక్కడ బాగున్నట్లయితే యువత అంతా వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది కనుక ఎలా ఉండబోతుందండి ఇప్పుడు రెండు పార్టీలు కలిసి ఈసారి ఎన్నికలకి తెలుగుదేశం జనసేన వస్తుంది మరి ఎలా ఉండబోతుందండి అలయన్స్ అనేది మంచిదే కానీ నేను ఏమంటానంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ఆయన పోటీ చేసేటప్పుడు టీఆర్ఎస్ని అలాగే వామపక్షాలని అప్పుడున్న అనుకూలమైన అన్నిటినీ కలుపుకొని తెలుగుదేశం మీద పోటీ చేశాడు ఆయన అంటే పొత్తులు కలవటం అనేది తప్పేం కాదు సామాజిక అవసరం వచ్చినప్పుడు ఎవరైనా సరే ఆ పొత్తులు కలుపుకుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఏదో మోడీ గారు డైరెక్ట్గా గెలిచి చేస్తున్నాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ అయినా మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలని కలుపుకుని చేయాల్సిందే తప్పించి పొత్తులు అనేది మంచిదే ఒకటి ఎప్పుడైనా సరే మీకు ఒకటే చెప్తున్నా ఎన్నైనా ఇవ్వచ్చు బట్టలను లొక్కొచ్చు లేదనుకుంటే రేపొద్దున ఓటుకు 10,000 ఇవ్వచ్చు 5,000 ఇవ్వచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు వాళ్ళు పడిన కష్టాలు ఏంటో వాళ్ళకి తెలుసు గత ప్రభుత్వంలో జరిగింది వాళ్ళకి తెలుసు ప్రస్తుత ప్రభుత్వంలో వాళ్ళు అనుభవిస్తున్న బాధలు వాళ్ళకి తెలుసు కనుక ఓట్ అనేది అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగపరమైన ఒక హక్కు ఆ హక్కుని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సక్రమంగా వినియోగిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక ఓటర్గా సాటి ప్రజలుగా నేను కోరుకునేది ఏంటంటే ఎవడైనా సరే ఆ ఓటు కోసం మన గుమ్మం దగ్గరికి రావాల్సిందే 100 కోట్లు 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఉండేవాడు కూడా ఆ ఓటు అడగడానికి మన దగ్గర ఓటు అనేది ఒక గొప్ప ఆయుధం ఇక్కడ మన భారతదేశ రాజ్యాంగాన్ని అట్ట చట్టబద్ధంగా చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన ఓటుని ప్రతి ఒక్కరూ కూడా ఆ కులం ఈ కులం ఏమని లేదని సామాజికంగా ఇవాళ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అవుతుంది ఏది మంచో ఏది చెడు తెలుసు వాళ్ళకి కనుక 100% ఆ ఓటు అనే ఆయుధాన్ని వినియోగిస్తారని నేను అనుకుంటున్నాను అది ఏ పార్టీకి ఇబ్బంది జరుగుద్ది ఏ పార్టీకి బలం చేకూరుద్ది అనేది నేను స్పష్టంగా చెప్పను కానీ అది ప్రజలకు తెలుసు ప్రస్తుతం ఉన్న కాలపాలన పరిస్థితి బట్టి మొత్తం అందరికీ తెలుసు అది వెళ్ళిపోతారు తగిలేస్తారు మమ్మల్ని తగిలిస్తారు వెళ్ళిపోతారు ఏం చేస్తాం వెళ్ళిపోమని వెళ్ళిపోతాం మనం ఇంకేం చేయాలి తప్పదే లేదు పనులు లేవు మాకు ఏటి లేవు మాకు ఆస్కార్ లేదు ఇంటి అది కట్టలేకపోతాను 3,500 కట్టాలంటే ఎక్కడ చేస్తాను తాటేకి వెళ్ళి 3,500 ఎక్కడంటే 3,500 మరి కూలింతే కదా కొండాడితే కూలాడితే అన్నట్టుగా కొండ కూలాడితే కొండాడుతుంది కదా 3,500 ఎక్కడ వస్తాయి ఈరోజు కూలి లేదు ఏం చేయను ఇప్పుడు ఈ 2,250 రూపాయలు కావాలి దాయాలి అతికి నెలత్తడికి మరి డబ్బులు ఏమి మనకి ఈ పని లేదు వాడొస్తే వాడమే ఒకడి మీద వాడు ఎక్కిపోతారు పని ఎందుకు ఏమైతే మరి కారు మరి వాళ్ళ ఇప్పుడు బిల్డర్లు ఉండాల మేత్రులు ఉండాల నువ్వు వాళ్ళకి లేదని ఆలకనే మనకు వస్తుందా అంటే ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏం ఎందుకు వచ్చిందంటే మరి ఏటో ఏ కారణం మనకు తెలీదు ఇసుకల రేట్ ఎక్కువ అయిపోయినాయి ఇంతకుముందు 5,000 వేస్తాడు టాటర్ చంద్రబాబు నాయుడు గెలిచాడంతే 5,000 వేసాడు ఇసుకొచ్చింది ఊరిని దోసుకున్నాను దోసుకున్నారు ఇప్పుడు అది తండ్రి కొనంత కొంతారండి పేదలని కట్టదా పేదలు కట్టాలి కట్టకలేదా ఇప్పుడు పేదలు కడతాడా మీరేం కడతారా మీరు కట్టలేరు కదా కట్టలేరు మరి మీరు ఆ 20 రూపాయలు కూడా అడితే మీరు ఇస్తారా మరి డబ్బులు వేస్తున్నారు కదా బటన్లోకి ముఠాకే బటన్లోకి డబ్బులు ఏ వేయలేదు ఏ డబ్బు లేవు మాకు ఏ డబ్బులు లేదు ఏట్లేవు ఆ డబ్బులు లేవు ఏట్లేవు ఏం చేస్తాం పని అనేది పాటు లేవు డబ్బులు వేస్తామంటే ఊరిగా వేసిన వాళ్ళకి వేస్తారు కానీ మాకు అందట్లేదు ఊరిగా వేస్తారు ఏమైనా ఏ దోసుకున్న వాళ్ళు దోసుకుంటారు బాగానే ఉంది మాకు లేవు మాకు చదువు లేదు ఒక సంతకం రాదు ఏం చేస్తాం మళ్ళీ గెలుస్తా అంటున్నారు కదా మరి ఏమంటారు ఎవరు గెలిస్తే మా ఎట్లే తట్టపట్టడం నిలిపడం మా ఊరు మా వెళ్ళిపోతాం ఏ గెంజినీళ్ళకి తాగుతాం తప్పలేదు అందరు అయితే గెలుచుకొని తప్పలేదు ఓల్దని ఓటేనా గెలుచుకుంటే తట్టపడమని దిగేస్తాం విజయవాడ నుంచి వెళ్ళిపోవడమే ఇప్పుడు ఏదో ఒక సినిమా చూసి వచ్చేసావా రానామని సినిమా ఎందుకే రావణమని తట్టపట్టాను వెళ్ళిపోవడం ఇంకా తప్పలేదు